ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని కస్తూర్బాయి గాంధీ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న వలస కూలీలకు గణపురం గ్రామానికి చెందిన దుపాటి చిన్న వెంకయ్య కుటుంబం వలస కూలీలకు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే వారికి బట్టలు లేవని గుర్తించి 74 మందికి వారి చేతుల మీదుగా నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గండి జైపాల్, దుపాటి రాజశేఖర్, దేవేంద్ర, చిన్న అంకయ్య, ఉషారాణి పాల్గొన్నారు. గణపురం గ్రామస్తుండి తిరుప్రాంతం మండలం. ఈ మధ్యకాలంలో లాక్డౌన్ కారణంగా వలస కూలీలందరూ కూడా వాళ్ళ ఊర్ల పొలం వెళ్ళడం కోసమని కాలి బట్టతో వస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ తిరుప్రాంతకం రాగానే ఏమైందంటే ఇక్కడ ఉన్న పోలీసులు వాళ్ళ యొక్క జాగ్రత్త కోసమని వారిని వాళ్ళ ఊరికి వెళ్లకుండా ఇక్కడ తిరుప్రాంతకంలోని హాస్టల్లో ఉంచారు. సో వాళ్ళకి వాళ్ళు కట్టుబట్టలతో నడుచుకుంటూ రావడం ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉండటం తోటి నాకు మా ఫ్రెండ్స్కి అలాగే మా నాన్నగారికి బట్టలు ఇవ్వాలని ఉద్దేశంతో అనిపించింది అనమాట. సో దాంతో నేను మా నాన్న మా ఫ్రెండ్స్ కలిసి వాళ్ళకి బట్టలు ఇవ్వడం కోసం మేము 74 మందికి బట్టలు అలాగే వారికి ఒక పూట భోజనం పెట్టడానికి ఇలా చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమం మేము చేసుకోవడానికి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి థ్యాంక్స్. అలాగే ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇంకా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము